అందరికీ నమస్తే అండి నా పేరు ఇంటి పేరు మంచిన నా పేరు సుబ్బారావు మాది తూర్పుగోదావరి జిల్లా పుణ్యక్షేత్రం రాజనగర మండలం రాజమండ్రి తాలూకా ఈ డైరీ అనేది చాలా స్పీచ్ఫుల్ అయిన వ్యవహారంతో కూడింది ఏంటంటే ఇందులో పోట్లు ఉంటాయి తట్టుకునే శక్తి ఉండాలి ఎందుకంటే ఇది లాభం లేదా నష్టం అనే విషయాన్ని పక్కన పెడితే ముందర పశువులు మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకునే క్రమం కావాలి అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి ఇప్పుడు ఉన్నప్పుడు పాలుకొచ్చే రేటు కానీ లేదంటే పాలుకొచ్చే రేట్ అయితే చాలా తక్కువ అలాగే ఈ మేత ఏదైతే ఉందో ఎక్కువ రేటు దీనికి దానాలు వచ్చి ఒక్కొక్క గేదెకి వచ్చి ఒక్కొక్క కిలో చూసుకుని ఎంత తక్కువ చూసినా పది రూపాయలు రేట్ అవుతుంది ఈ ఇచ్చే పాలకి కానీ పెట్టే దానికి కానీ సంబంధం ఉండదు ఇప్పుడు వరకు ఇందులో లక్ష పెట్టుకున్న గేదెలు ఉన్నాయి డె వేలు పట్టే గేదెలు ఉన్నాయి అలాగే ఎనభై వేలు పెట్టుకున్న గేదెలు కూడా ఉన్నాయి అంటే అందులో డెబ్బై వేలు పెట్టుకున్న గేది ఓ మూడు లీటర్లు నాలుగు లీటర్లు పాలు అవుతుంది అలాగే లక్ష రూపాయలు పెట్టుకున్న గేది ఒక ఆరు లీటర్లు అవుతుంది అయితే ఏంటంటే మేము పాలు సిలిండర్కి మాత్రం అమ్ము అది కేంద్రానికి మాత్రం పోతాం ఎందుకంటే ఆయనకి అలాగే ఇష్టం ఉండదు ఎందుకే చూడదు అంటే ఇప్పుడు అమ్ముకుని ఆ పాల మీద ఏదో బతకాలని ఉద్దేశం కాదు కానీ దోళ్ళ మీద ఉన్న శ్రద్ధతో ఆటి మీద ఉన్న ప్రేమతో పోరం నుంచి అంటే వాళ్ళ వెనకాల వెనకాల తరం నుంచి కూడా వాళ్ళ తాతల తరం నుంచి కూడా ఈ ఆ పెంచడం అనేది ఒక హాబీగా తీసుకుని ఆటి మీద ప్రేమతో వీటిని పెంచడం జరుగుతుంది ఏదైతే కొత్త పక్క సాపు చూసుకోవాలండి మనకి ఏదైనా ఉన్నప్పుడు ఆ పొదుగు విధానం కానీ దాని తల విధానం కానీ దాని లేకపోతే దాని కొమ్ముల విధానం కానీ లేదంటే ఇప్పుడు కొంచెం పాలిచ్చి గీద ఏదైనా ఉందంటే కొంచెం దాని మెడస సన్నంగా ఉంటుంది కొత్త బుర్ర చిన్నగా ఉంటుంది అన్నమాట అలాంటివి ఖచ్చితంగా పాలు మనం మేపు ఉన్నట్టు ఫలితం ఖచ్చితంగా తగ్గుద్ది వంటను కూడా కొంచెం అనుభవం కావాలి అనుభవం లేదంటే తెలియకుండా పోతే ఏం చేయలేం కదండి తెలిస్తే మాత్రం గేదె ఎలా ఉంటే బాగా కొంచెం టచ్ ఉండాలి అంటే పాలచి గేది ఎలా ఉంటుంది లేకపోతే ఇవ్వలే గేదె కొంచెం తొక్క పలుచుకుంటే పాలు ఎత్తాయి కొంచెం తొక్క దాచుకుంటే పాలు తొక్క ఎత్తాయి అంటే ఇవ్వమని కాదు కానీ ఇప్పుడు తొక్క పలుచుకున్న నాలుగు లీటర్లు అయితే తొక్క దాల్చుకున్నాయి రెండున్నర మూడు అవుతాయి పాలు ఎక్కువ అనుకుంటే అరియాన్ని చూసుకోవాలండి పాలిక అయ్యే ఎందుకంటే మేబీ కెపాసిటీ కావాలి కదా మరి ఇప్పుడు ఎవడో తెలి కెపాసిటీలో ఉన్నాడు దాన్ని ఇప్పుడు హరియానా గోచరికి చెప్తాడు ఎలా మేపుతాడు మేపలేడు దాని గురించి తెలియాలి దాని ఆయం పొట్ట ఏంటంటే తెలిస్తేనే కానీ మేపలేడు ఇప్పుడు మనకు ఉన్నాయి అనుకోండి ఇక్కడ ఈ ఏరియా ఉందనుకోండి మన తూర్పుగోదావరి జిల్లా మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న గేదెలు ఏంటంటే తెలిసిపోద్ది వాటికి ఈ వాతావరణం అలవాటు ఈ పెరిగిపోతే మామూలుగా ఎలాగైనా అది పెద్ద స్పెషల్గా ఏముంది వీళ్ళకి ఇప్పుడు హరియానా గేదెలు వచ్చి ఒంట్లో కానీ మరి సపరేట్గా మేపాలి కొంచెం దాని కేర్ అనేది కొత్త వేరే ఉంటుంది హర్యానా గది తీసుకుని కేర్ ఏముందండి ఉందండి కొంచెం ఫ్యాన్లని అట్లా అక్కడ ఎలా చూసారో అలా చూడాలంటే అవి కొంచెం మనం సోడోలో కొత్త దానాలని కరెక్ట్గా పెట్టడం సరైన దానాలు సరైన ఫీడ్ అది తీసుకోవడం సరైన మోతదలు పెట్టడం కొన్ని దాన్ని చూసుకుని దాని ఆరోగ్యపరంగా ఎందుకంటే వీటి వీటి ఆ లొకేషన్ ఏదేంటంటే మన ప్రాంతాలు మారుతాయి కాబట్టి కొంచెం ఆరోగ్యపరంగా కూడా తేడా అవుతాయి అవి మనం కరెక్ట్గా చూసుకొంతతే అవి కూడా సెట్ అవుతాయి నెంబర్ పెడితే చూడండి ఇప్పుడు ఎవ ఉందా సో దీన్ని చెమట అక్కడ పడతలేదు ఇక్కడ మీరు అవసరం ఒకసారి గమనించండి ఇంక చావ్ చూడండి చూడండి దాని ముక్కు మీద చెమటానికి కనిపిస్తుందా మీకు కనిపించట్లేదు మీకు ఎందుకంటే అక్కడ చెమట లేదు ఎందుకంటే చెమట పట్టింది ఏంటంటే ఆరోగ్యపరంగా ఉందంటారు అది ముక్కు కరెక్ట్గా ఎప్పుడైతే దానికి లైట్గా ముక్కు మీద చెమట పడితే ఆరోగ్యపరంగా ఉందంటారు ఈ ఆరోగ్యపరంగా ఉంది మనకు లెక్క ఏంటంటే అండి అది కరెక్ట్గా తిని అది కరెక్ట్గా నెమరేసి అది కరెక్ట్గా ఉండి దాన్ని మనం నడిచినప్పుడు కానీ అది పోల్సినప్పుడు దాని 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 అవభావాలు మాకు ఆటోమేటిక్గా అర్థమైపోతాయి అది కరెక్ట్గా ఉన్నప్పుడు కరెక్ట్గా నెవరవద్దు అది కరెక్ట్గా తింటుంది తిండి తినే టైం తిండి అది ఏం పెట్టినా మా అందం కరెక్ట్గా అలా తింటానే ఉండదు ఆరోగ్యం ఉన్నది ఆరోగ్యపరంగా తేడా వచ్చింది మాత్రం ఏమవుద్ది అంటే అది చాలా లేట్గా నవిలి నవలి నవలి మందులో మన దాంట్లో రెండు మూడు ఉన్నాయి అలాంటివి అవి కొంచెం నీరసంగా ఉంటాయి అంతా ఆరోగ్యం ఉన్నది ఏంటంటే కరెక్ట్గా ఆరోగ్యం ఉన్నది ఏంటంటే ఇప్పుడు గేదెలు ఉన్నాయి కరెక్ట్గా మీద చెమపడద్దు ఇంకా అది ఆరోగ్యం ఉన్నట్టే లెక్క అది పేడ కూడా పురులగేసేయటమో లేకపోతే మరింత గట్టిగా ఉండదు మామూలు మీడియం కానీ అవుతుంది దాని పాలు కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి దాని పాలు కూడా మనం ప్రత్యేకించి గమనించిన గమనిస్తే కనుక ఆ పాలు టేస్ట్ కూడా వేరుగా ఉండదు ఏమైనా తేడా మాత్రం ఖచ్చితంగా తేడాలు ఉంటాను ఉంటాయి అన్నీ ఉండవు మనుషుల్లో కూడా ఇప్పుడు మనుషులు ఎంత ఎలా ఉన్నారో అవి కూడా అలాగే ఉంటాయి ఆరుగా ఆడికి తేడాలు ఉంటాయి కాకపోతే ఇప్పుడు మనం ఏం చేస్తాం టేక్ డీజీ మనం వాళ్ళు తీసుకుంటాం అవి కూడా కొన్ని బయటపడ బయటపడవు బాగా ఎక్కువ ఏదో వాళ్ళు వచ్చినా అప్పుడు వాళ్ళ విషయం అనేది ఏంటంటే మనకు తెలుస్తుంది మనం ఏదైనా చేయించడానికైనా అర్థం అవుద్ది ఈ నోటు కళ్ళు మేత తినలేవు ఇంకే మేత నవ్వలేవు ఈ ఈ అవయవాలు ఏమవుతాయి వాచిపోతాయి అదికి వానకాలం టైంలో అవుతుంది ఈ వానకాల మరి ఏంటనేది అనేది నాకు పెద్దగా అబ్జర్వేషన్ లేదు కానీ ఖచ్చితంగా ఈ వానకాలంలో వస్తాయి అయితే మా నాటికితం వచ్చేసి మేము ఏం చేస్తాం ముందరే వీళ్ళకి యాక్షన్ చేయించేస్తాం ముందర ఒక యాక్షన్ వచ్చేది అది ఎండాకాలం టైంలో ఏం చేస్తాం అంటే యాక్షన్ చేసేది శీతాకాలం కూడా వస్తుంటాయి ఈ నోటు కాళ్ళు వచ్చినట్టు ఏం చేద్దంటే ఈ యాక్షన్ ఎట్టు లేదని ఒకసారి చేయితే మేము చేయించి మేము రెండు వేల పంతొమ్మిదిలో చేయించాం మన దగ్గర కొన్ని వాటికి ఇప్పుడు ఉన్న వాటికి చేయించలేదు కానీ అప్పుడు కూడా నోటు కాళ్ళు లేవు అంత ముందు నోటుగా ఖచ్చితంగా వచ్చేసి ఇంకేం తినలేవు మాకు తెలిసి నాకు తెలిసి ప్రమాదమైన వ్యాధి ఏదంటే దొమ్మ సడన్గా వచ్చింది ఇంకేం ఉండదు ఇంకా తెలియదు గంటల్లో చచ్చిపోద్ది మన దగ్గర మన దగ్గర అలా రెండు ఒక ఆవు గేది కూడా చచ్చిపోయి అలా దొమ్మ చేయట్గా అది మరి దీనివల్ల వద్ద నాకు ఇప్పుడు సరిగ్గా కనుగొద్దు పెద్ద అది అబ్జర్వ్ చేయలేదు తెలుసుకోలేదు కానీ కాకపోతే ఆ దొమ్మ అనేది మాత్రం వస్తే దొమ్మలు కొన్ని రకాలు ఉన్నాయి కొంచెం బతుకుతీ కొన్ని దొమ్మలకి ఏమవుతుంది వెంటనే చచ్చిపోతాయి ఒకవేళ పొద్దున్న వస్తే మధ్యాహ్నం కూడా చచ్చిపోతాయి మన దగ్గర దూడకి స పన్నెండు మధ్యాహ్నం మాటలు మేము గడ్డది వస్తాం పన్నెండు టైంకి లైట్గా నూట సాంగ్ వచ్చింది ఆ సొంగ వస్తుంది ఆ దొమ్మ వచ్చినట్టు ఖచ్చితంగా నోట సొంగ వద్దు లైట్ సొంగ కానీ లేదంటే ఆ నోటంట ఏమవుతుందంటే ఒక జిగిరిలాగా వాటర్ కారిపోతుంటే సొల్లులాగా లాగా అంతే తెలుసుకోగలిగి మనం ఏం చేయంతే బ్రతికే అవకాశం ఉంటుంది ఏదో కారుతుందో లేని చాలామంది గమనించరు కానీ గమనించకపోతే ఖచ్చితంగా ప్రాణం పోయే అవకాశం ఉంది అది ఎలాంటిది అని ఎంత కాస్ట్లీ అది అది హర్యానా కావచ్చు లేకపోతే ఢిల్లీ కావచ్చు ఏదైనా కావచ్చు కానీ వచ్చిందంటే మాత్రం మన ఏరియాలో ఖచ్చితంగా వస్తాయి కానీ ఇప్పుడు ఏంటంటే రైతులు గమనించి ఇప్పుడు డాక్టర్ ముందరగానే సూచనలు ఇస్తున్నారు ఇలాంటి పాలన వ్యాధులు వస్తాయి మీరు యాక్షన్ చేసిన చేతున్నాం కాబట్టి ఇంకా కొత్త దొమ్మలవి తగ్గినాయి ఇప్పుడు ఈ దొమ్మలని గాళ్ళు అని ఇలాంటి కొద్దిగా తగ్గినాయి ఇప్పుడు తగ్గుడు చేయడం ఇప్పుడు ప్రజలు ఇప్పుడున్నారీ ఇప్పుడున్న చిచ్యువేషన్ పడితే కొంచెం వ్యాధులు తగ్గినట్టే పర్వాలేదు యాడ డైరీ పెడితే ఖచ్చితంగా కరెక్ట్ చర్యలు తీసుకోవాలి తీసుకుంటే మీకు లాభాలు అవుతాయి నాకు తెలిసి ఇప్పుడు పాలు కరెక్ట్గా ఎవరైనా పాలు కరెక్ట్గా రావాలంటే ఇప్పుడు మన మొక్కజొన్నపిండి కదా జొన్నపిండి ఉంటుందండి జొన్నపిండి ఏ మినపశిక్కు తౌడు ఇది కరెక్ట్ పత్తిపిండి ఈ పాలు చక్కడ పాలు ఉంటాయి ఇట్లా ఏమైనా ఇంక గంట మించి ఇంకా నా తెలిసే దానాలు లేవు ఈ కరెక్ట్గా మెయింటైన్ చేస్తే కట్ట దానం తర్వాత ఇంకా లేదనుకోండి ఇంకా పెట్టుబడి పెట్టలేదు అనుకోండి గడ్డ మొక్కలు రాత్రి కోసి పొద్దున్న నానిపోతే నీళ్ళు వచ్చి నానిపెడతాయి నీళ్ళు ఎన్ని గడి మొక్కలు అన్నీ కోసేసుకొని నానిపెట్టి పొద్దున్న తౌడు మొక్క మనం జొన్నలు కలిపెడితే చాలా బాగుంటాయి పాలు మంచి పేటవుతాయి పది ఖచ్చితంగా పది పేట వచ్చేస్తాయి మామూలు జనం మన పొద్దున్న ఉడకబెట్టి మనకి ఎన్ని గేదీ నాలుగు కేజీలు ఉన్నాయండి ఒక గేది కేజీ పెట్టాలనుకున్నా నాలుగు కేజీలు ఉడకబెట్టచ్చు నాలుగు కేజీలు ఇట్లా ఏమవదు గేది కేజీ ఒప్పుచ్చు ఆ గడ్డిగా ఒక నార్మల్ గడ్డి మొక్కలు తూకం చూసుకుంటే మూడు రెండు కేజీలు వస్తాయి ఒక రెండు కేజీలు గడ్డి మొక్కలు కేజీ తోడు నెంబర్ వన్ దాన ఒట్టిగడ్డే ఒట్టిగడ్డ అన్నగా చిన్న మొక్కలు కోసుకుని చిన్న మొక్కలు ఇంతకదా మరి మేము అయ్యే పెట్టేవాళ్ళు మరి వీటికి అదే దాన మరి అప్పుడు పా పేట పది వచ్చేది ఇప్పుడు పాలు పేట ఎనిమిది కుటరాదు ఏడు కుటరాదు తోడు నెంబర్ వన్ ఉండాలండి తౌడు చూసుకో తెలుస్తుంది నూనె తీసేసిన తౌడు ఉంటుంది అది పెట్టిన వేస్ట్ ఎందుకంటే దాంట్లో సారం పోదు కాబట్టి నెంబర్ వన్ తౌడు మనం గుర్తించచ్చండి గట్టిగా పిండితే తౌడు గట్టిగా పట్టుకుంటే అది మళ్ళీ అలా వదిలేదు ఏ నూనె తీసిన తౌడు ఏం చేద్దాం గట్టిగా నొక్కి పెట్టేస్తే పుండ అయిపోద్దు మనకు తెలిసిపోతుంది నెంబర్ వన్ తౌడానికి గట్టిగా ఎంత గట్టిగా నొక్కిన సరు ఇలా బయటకు పోతుంది ఇప్పుడు బంతిలాగా చూడండి మరి బంతి నొక్కితే ఏమవుద్ది ఇలాగ అయిపోద్ది కదా అది కూడా ఏమవుద్ది అంటే గట్టిగా నొక్కితే అలాగద్ది ఒరిజినల్ తోడు అదే డూప్లికేట్ గట్టిగా నొక్కేమనుకోండి అలా నొక్కడిపోద్దు ఏదో బా మన ఏదో గొమ్ములాగా అదే ఏదో దాన్ని ఏంటంటాం మనం దాని ఏమన్నా కానీ ఉండలాగా అయిపోద్ది ఉండలాగా అయిపోద్ది నెంబర్ వన్ తోడు అయితే మాత్రం ఉండలాగా అవ్వదు అలా మళ్ళీ ఇడిపోద్దు అది నెంబర్ వన్ తోడు గ్యారెంటీ గుర్తించవచ్చు తర్వాత జొన్నలు మనం గేదెకి మన ఇష్టం కేజీన్నర పెట్టచ్చు అది ఎంత పెట్టినా ఏం కాదు అది అయితే అంత పెట్టాలంటే కెపాసిటీ సరిపోదు కానీ కేజీ అయితే పొద్దున ఉదయం ఉదయం ఖచ్చితంగా దానం ఉదయం సాయంత్రం దానాలు పెట్టుకోవచ్చు అలా పెట్ట పాల ఉత్పత్తి కూడా చాలా బాగా పెరుగుద్ది దానికి పేట కూడా చాలా ఖచ్చితంగా అవుద్ది ఏ తర్వాత పెరిగి మాత్రం చాలా బాగుండదు గేదెకి బలం ఏంటంటే జొన్నలు గడ్డి మొక్కలో చౌడు నెంబర్ వన్ ఫుడ్ అయితే దానికి ఇంకా దాని మించిన ఆదాయం ఇప్పుడు మనం ఏదో తింటాం కదా మనం ఇప్పుడు ఇలా మొలకలు ఎత్తిన శనగలు తినట్టు అంటున్నారు కదండి తినమంటున్నారా మొలకలు ఎత్తి శనగలు తినమంటున్నారా ఇది అంతే అది మనకెంత శతనెత్తదో దూడ కూడా అది కూడా తినచండి ఇంకో విషయం రోగనిరోధక చేతి కూడా పెరుగుద్ది గమ్మని దూడ అది ఆవే కావచ్చు ఏదే కావచ్చు గమ్ముని రోగాల పాలు అయిపోదు ఏదైనా వచ్చినాక తట్టుకొని చెత్త ఉంటుంది జ్వరం వచ్చినా లేకపోతే ఏదో వచ్చినా తట్టుకుని చెక్తి ఉంటుంది ఆ బలం ఎముకలకి తన ఉంటికి మంచి పోషకం అవుతుంది కాకపోతే కరెక్ట్గా మెయింటైన్ చేస్తే మాత్రం ఎక్కడైనా లాభాలు పాలో మాత్రం లాభాలు చేయొచ్చు కాకపోతే ఏంటంటే ఎలాగంటుంది ఏదో ఒక ఇరవై గదులు కొన్ని నలభై గదులు డైరీ పారం పెడితే మాత్రం కష్టం కానీ చేయగలిగి మనుషులు ఉండి అతనే పాలాపారం చేసుకోవాలి అతనే రిటైల్గా అతనే హోల్సేల్గా పట్టికల్ బయట ఎట్టుకొని అమ్ముకుంటే ఖచ్చితంగా గ్యారంటీ ఎనభై రూపాయలు లీటర్ పాలు ఉంది ఇప్పుడు ఈరోజు నెంబర్ వన్ పాలు ఇప్పుడు అందరూ ఏం కోరుకుంటున్నారండి కల్తలేందుకు కోరుకుంటున్నారు ఇవాళ మిషన్లు వచ్చేసి బోలా టెక్నాలజీ వచ్చేసింది ఇవాళ పాలు కల్తీ కలిపారా లేకపోతే ఏం కలిపారా కొన్ని మిషన్ ఉంది అది రెడ్ మిషన్ ఉంది ఇప్పుడు అది పాలు పెట్టి చూస్తే రెడ్ లైట్ వెళ్తుంది అందరూ కల్తీ కలిపితే ఏమీ లేకపోతే గ్రీన్ వెళ్తుంది పాల్లో నీళ్ళు కలుపుతుంది ఇన్ని మిల్లీమీటర్లో నీళ్ళు కలిసినా చూపించేస్తుంది ఎంత తెలియదు జనం టెక్నాలజీని బాగా వాడుతున్నారు కదండి కాదు ఏంటంటే దాన్ని ఇప్పుడు న్యాచురల్గా నెంబర్ వన్గా పోతే ఇవాళ ఖచ్చితంగా పోయించుకుంటారండి పాలు ఇవాళ చాలా మందికి అదే కావాలి ఎందుకంటే ఆరోగ్యం కోరుకుంటున్నారు ఇవాళ అందరి డబ్బులు ఉన్నాయి పర్వాలేదు లీటర్ వంద రూపాయలకి కొంటారు కాకపోతే మనం మాత్రం న్యాయంగా చేసి మనం ధర్మంగా మనం అన్యాన్ని పోకుండా అతిగా సంపాదించాలి అనుకోకుండా డైలీ ఒక నలభై లీటర్ల పాలు అమ్ముకుంటే మాత్రం ఖచ్చితంగా మిగులుతుంది నలభై లీటర్ల పాలు ఉండాలి మై ఇచ్చి ఉంటుంది అటు సంతలు అమ్మేస్తాడు మనకు ఏం తెలుస్తుంది మై వచ్చిందని ఇప్పుడు అదే రైతు దగ్గరకున్న గేదని చెప్తాడు అంటే మై వస్తుంది చూసుకోండి తర్వాత మళ్ళీ మయ్య వచ్చిన గేదన అమ్మే ఉన్నాక మళ్ళీ మీరు నాకు వెనక మరి వెనక తోలేస్తాం కదా మై వచ్చి గదని కాబట్టి ముందు చెప్పేస్తాడు ఇప్పుడు మన రెండు గేదెలు కొన్నాం మనం లక్ష ఎనభైలు పెట్టి ఆ రెండు ఏళ్ళు కొంచెం లైట్ లెట్ మయ్య అవు అవు అవుతుంది అన్నాడు మీకు ఇష్టపడి కొనుక్కున్నాం ఎందుకంటే మళ్ళీ తోలిపోతాడు కాబట్టి అడు మళ్ళీ ఏమన్నాడంటే మళ్ళీ తోలికెళ్ళిపోతానని మీకన్నా అభ్యంతరం అయితే అన్నాడు డౌట్ లేదు కొనుక్కోవచ్చు అలాగ అయితే కొనుక్కున్నాడు కూడా బేరగడ మోసగాళ్ళు ఉన్నారు అందులో మనం చూసి మంచి వాళ్ళు చూసి కొనుక్కుంటే అందులో కూడా మంచి ఫలితాలు ఉన్నాయి మన గేదెల్ని లోనే కట్టేసి ఉండొచ్చు అనుకోండి ఇప్పుడు మనిషిని ఏసీ పెట్టి లోన్ రూములు పెడితే ఏమవుతాడు అని ఎండలో తీసుకెళ్ళి అవుతుంటే ఏమవుతాడు చచ్చిపోతాడు ఇవి అంతే ఏంటంటే ఇప్పుడు లోన కట్టేసి మాత్రం మాత్రాన్ని ఏమి ఇది అయిపోదు బయటికి ఇప్పుడు మేము ఎప్పుడు కడతాం బయట కరెక్ట్గా మధ్యాహ్నం ఎండాకాలం రెండున్నర మూడింటికి బయట కడతాం ఇప్పుడు రెండింటికి ఇప్పుతాం రెండింటి నుంచి మూడు మూడున్నర వరకు చెరులో ఉంటాయి ఇంకా అప్పుడు ఇంకా చాలా ఎండ ఉంటుంది మళ్ళీ బయట తీసుకుని బయట కడతాం అప్పుడు సాయంత్రం పాలసీకి ఏడా టైం మళ్ళీ లోన్ కట్టేస్తాం సో మన గేదెల రంగు కూడా తెల్లబడి ఉండడం అన్నీ కూడా ఒక ఒక్క ఒక కోవలు ఉంటాయి అలా కట్టడం వల్ల వాటి కూడా మంచి హెల్దీ ఉండదు కదా అలా లోనే బెట్టి మగ్గి పెట్టి కంటే లోనైబెట్టి ఉండొచ్చు కంటే బయటకి తీసుకొచ్చు ఉండటం మంచి ఆరోగ్యం వాటికి కూడా మంచి ఆరోగ్యం ఉంటుంది దాదాపు దాన్ని కట్టడం నాలుగు లక్షల పైన అయిందండి అది ఎంత కట్టామంటే అంటే ఉండేది ఏం అంటే మా మట్టి బెల్లి బెల్లికి తిరిగిపోయి పడిపోయేది పడిపోయి గేదెలకి ఇంకా రోజు అలా చెరువు చెరువు ఇంకా ఏమవుతుందంటే ఇంకా కోత కోత కోసేత నాతలు పోతుంది అలా పోకుండా ఉండడం దానికి కొత్త దానికి సపోర్ట్ కోసం ఏం చేసి ఉంటే అలా పోకుండా ఆ గోడ అలా కట్టం రౌండ్ కింద బాగా బలమైన పిల్లలు వాటర్ కదా ఎంత ఎలా కట్టినా గిండి కాకపోతే కొంచెం బలంగా కట్టం దానికి అందుకునే అంతకొచ్చేయండి వీళ్ళు కూడా బాగుంటుంది కదండి మట్టి ఇంకా ఎలా పడితే మట్టి రాసేసుకోకుండా అందులో గత్త అయిపోకుండా మళ్ళీ నీళ్ళు నీట్గా ఉంటాయి ఫ్రెష్గా ఉంటాయి ఎప్పుడు వాటర్ అప్పుడు వెళ్ళిపోతుంది ఏ రోజు వాటర్ ఆ రోజు ఆ చెరువులోకి వద్దా డైరెక్ట్ బోరు నాలుగు వందల మోటార్ అందులో తిరుగుతుందండి ఆ నాలుగు వందల నీరు నాలుగు వందల మోటార్ అంటే మధ్యాహ్నం చెరువు నిండిపోద్ది ఆ రోజు మళ్ళీ మన్నాడు తీసేస్తాం పొలానికి కిందకి వెళ్ళిపోద్ది నీరు గడ్డి మొలక వరి శని కూడా తీసేస్తాం ఇప్పుడు పచ్చగడ్డి ఏముందండి హైబ్రిడ్ గడ్డి ఇంగ్లీష్ గడ్డి అంటాం కదా ఆ ఇంగ్లీష్ గడ్డి వాడుతున్నాం దానాలు వచ్చి పత్తి పత్తిపిండి తౌడు పిండి మొక్కజొన్న పిండి ఉడకబెడతాం ఇంకా పాలిచ్నా పాలిష్ అన్నట్టుగా రెండు డొక్కులు వేస్తాం ఒక డొక్కు తవుడు ఒక డొక్కు ఆగాడుగా పోరు ఒక్కొక్క డొక్కు ఏమో ఈ ఏదైనా మినప చెక్కును పచ్చిపిండి నానబెట్టేస్తాం అది ఒక డొక్కు వేస్తాం ఆగాడే పోరు అంటే ఇప్పుడు దానిలో పులిగా అని వస్తుంది కదండి దాన్ని ఏం చేస్తే దాన్ని ఆడతారు అన్నమాట దానిలో వచ్చి దానిలో ఎక్కడ పోసిన పొలిగా ఎక్కువ ఇది ఒంగోలు నుంచి కానీ ఎక్కువ ఇది ఒంగోలు చేయడం నుంచి వస్తుంది ఆ ఏక చాలా ఆడతారు ఒక మిల్లర్లేసి ఆడితే బాగా మన పార్లగా అయిపోద్దు అది కూడా బాగా ఉంటుంది కాకపోతే కడుపు నిండుద్ది అంతే దానివల్ల పెద్ద నాకు తెలిసి కాదు పెద్ద యూజ్ అయితే ఏమి ఉండదు అది గేదె కడుపు నిండుతుంది చాలా మంది ఉంటే ఎక్కువైపోతుంది అనుకుంటారు ఏది ఇప్పుడు నేను చెప్పిన గడ్డి ముక్కలు తవుడు జొండ ఎక్కువ అయిపోద్ది కానీ చాలా మంచిదానం చాలా పోషకరం దానికి మంచి ఆహారం అది ముందుగా పాలు ఎక్కువ కావాలనుకుంటే కొనుగట్టి పాలు పాలు ఎక్కువ కొను పాలు ఎక్కువ ఉంటాయి ఏ పత్తి పిండి తర్వాత ఫీడు ఫీడ్ ఏం తక్కువే ఉండదు తక్కువ రేట్లో అనేవి ఉండే చీపుగా ఉంటాయి తప్ప పాలు అంత అంతకంటే ఏం పెరిగిపోవు ఎంత తక్కువ దానా చూసుకున్నా కానీ గట్టిగా పెడితే లీటర్ పెరుగుతాయి అంత అంతమించేం పెరిగిపోవు దాని దగ్గర ఏంది ఎక్కడ పెరుగుతాయి అండి అది యాక్సిడీజ్గా ఎన్నదో నాలుగు లీటర్లు వస్తుంది ఈ పెడతాం ఎక్కువ మీద అధికంగా పెట్టడం వల్ల ఈ దానా ఫీడ్లు ఏం పెరుగుతుందంటే ఓ లీటర్ పెరుగుతాయి అంతే రకరకాల అదే నీ మేత ఇది ఇది అని చెప్పలేం ఇప్పుడు ఇలా మార్కెట్లో చాలా రకాల మేతలు వచ్చింది కదా అందులో ఏ మేతని చెప్పలేం అందరూ మా మేత కరెక్ట్ ఈ మేత ఈ మేత అయితే ఇన్ని పలు పోయితే ఈ మేత అయితే ఇంత పేటవద్దని చెప్తుంది తప్ప అన్ని మించి అన్నీ అక్కడికి వస్తాయి కాకపోతే ఏంటంటే ఇప్పుడు మనం చూస్తున్నాం మా షాంపూ కూడా జుట్టు జుట్టు రాలిపోదాండి నిజమానది ఆ షాంపూలో జుట్టు రాలిపోదా ఇదే అంతే ఆడ కంపెనీ కాపరేట్ చేసుకోవడం ఆ కాపరేట్ నేనే చెప్తాడు ఇప్పుడు డై నాకు తెలిసి ఇప్పుడు డైరీ పెట్టాలంటే అండి చిన్నగా స్టార్ట్ చేయాలి ముందు చిన్నగానే స్టార్ట్ చేయాలి ఎందుకంటే ఒకేసారి మనం ముప్పై లక్షలు నలభై లక్షలు పెట్టుబడి పెట్టకూడదు ఎందుకంటే దాని ఆటప్పుడు తెలియకని పెట్టకూడదు దాని ఆటపూడి తెలిసి దాని ఆవభావాలు తెలిసి దాని ఫలితాల గురించి మనం తెలిసి మనం ఎంత మనం ఎంతమంది పెట్టుబడి పెట్టదు దాని మీద దాని మీద తెలియనప్పుడు కొత్తగా దాన్ని మనం రన్ చేసినప్పుడు సింపుల్గా ఉన్న వాళ్ళు గెదులు కొనాలి ఏదైనా కొత్త తక్కువలో చూసుకుని చిన్నగా ఏదో డెబ్బై వేలు ఒక అరవై వేలు గేదెలు కొనుక్కుని ఆ రేట్లో గేదులు కొనుక్కుని ఏదైనా తక్కువ లేండు ఏదన్నా సో మనకి ఏమన్న ఒక వెయ్యి గజలు స్థలం దొరికితే ఒక వేజ్ గైజాలు లేదంటే ఒక ఐదు వందల గైజాల్లో స్థలం ఉంటే కానీ కలర్ దాంట్లో చిన్న షెడ్ చేసుకుని అందులో జాతం చెప్పితే అట్లా కూడా ఫలితాలు ఉంటాయి ఎందుకంటే ఇంకొక మనిషిని అట్టకూడదు ఇంకొక మనిషిలో లాభం రాదు తనకు తను చేసుకుంటాడు నాలుగు గేదులు కాదు ఒక మనిషి ఆరు కూడా పని చేస్తాడండి ఖచ్చితంగా ఆరు గేదులు తను చేసుకోవచ్చు మిగులుతుంది జాతర చేసుకోవచ్చు మంచి మంచి లాభాలు చూసుకోవచ్చు కూడా మన దగ్గర తరికీ కోళ్ళు ఉన్నాయి కోళ్ళు ఉన్నాయి కట్కనాథ కోళ్ళు ఉన్నాయి నాటుకోళ్ళు ఉన్నాయి బాతులు ఉన్నాయి మామూలు నాటుపోతులు ఉన్నాయి ఈ మేము ఇందులో ఏ మేము ఇంట్లోకి ఏం కోసుకొని తినేసి ఇలాగే ఉండదు కానీ మేము సరదాగా మేపుతారు మా వంటగారు ఈ అందాన్ని మేపుకుంటాం అంతే మేమేం తిన్నాం కాదు గుడ్లు మాత్రం వాడతాం అంతేగాని వీటిని కోసుకొని మీకు అసలు దేన్ని కూడా మేము కోసి ఏదైనా కుక్క పట్టుకుంటే ఒకసారి కుక్కలు పట్టుకుని ఒక్కని నిడిపితే కనుక ఎవరు మనుషులు ఉండేసుకుంటారు కానీ మా ఇంట్లో అది ఇంకా వండరు మనిషి అందర మనం మనం ప్రతి దాంట్లో గెలుపు ఓటు కూడా ఉంటాయి సింపుల్గా చూసి చేయగలిగితే నాటుకోడలు తరికి కూడా ఆదాయం బాగానే ఉంటుంది అది తక్కువ ఆదాయం ఎక్కువ అంటే తక్కువ స్టార్ట్ చేయాలి మనం ఏదో మన ఆడ మీద మనం నిలబడనప్పుడు అలాంటి చిన్నవి స్టార్ట్ చేసుకోవచ్చు పర్వాలేదు చిన్నగా పర్వాలేదు మన దగ్గర డబ్బులోనే మనం తిప్పుకోగలం రొట్టేసి అంటే గేదెల మనం డైరీ పెట్టుకోవచ్చు నాటుకోళ్ళు మామూలు పెట్టుకోవచ్చు అని పెద్ద 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 కోళ్ళు ఉంటాయి అలాంటి పుంజులని కొనుక్కుని పెట్టుకుంటే మంచి దాంట్లో కూడా మంచి లాభం ఉంటుంది ఉడి ఫౌంట్రీలు అయితే ఏమైనా బాయిలర్ ఫౌంట్రీ బాయిలర్ కూడా ఒక వెయ్యి కోళ్ళు పెంచాలి లక్ష రూపాయలు ఉండాలి లక్ష రూపాయలు మే తినేస్తాయి ఏ దాని సొంత సేను ఉండాలి సొంత ల్యాండ్ ఉండాలి సొంత షెడ్లు ఉండాలి లేదని లీజ్ తీసుకుంటే మళ్ళీ అది వేరే వేరే వెళ్ళిపోతుంది మరి అది కూడా లాస్ అవుతుంది షెడ్యూ రాకపోతే లాస్ లాసే ఇప్పుడు ప్రజలు నాటుకోళ్ళు ఉన్నాయి అనుకోండి పెద్దారు కూడా క్రేజ్ ఉంది ఇప్పుడు ఇప్పుడు ఈ పండగ టైంలో పందర కట్టి టైంలో మనం మంచి కోళ్ళు తెచ్చిపోతే కుప్పంజి యాభై వేలు నలభై వేలు కూడా కొంటారు ముప్పై వేలు కొంటారు మేపుని బట్టి దానికి ఉన్న బట్టి ఆ రేట్కి వెళ్తాయి అలాగే నాటుకోలు కూడా మంచి రేటుకి వెళ్తాయి తర్కి కోళ్ళు కూడా కేజీ మాసం వచ్చి మూడు వందల యాభై రూపాయలు ఉంటుంది అవి కూడా వెళ్తాయి అలవాటు అవుతాయి ఇప్పుడు ఏదైనా మార్కెట్కి ఎక్కించాలి కదండి ఇప్పుడు క్రితం పూర్వం పుట్టుకొక్కలు ఎక్కడ లేవు పుట్ల మీద పండిని ఈ సీజన్లో పొట్టుకొక్కలు తీసి మరి పుట్టుకోవలు పండి అయితేనే పోతుంది క్రేజ్ అయిపోయింది పాలకొక్కలు అంటే కేజీ వచ్చి నాలుగు వందలు మూడు వందలు రేటు ఉంది అది తయారు చేస్తున్నారు కదా దానివల్ల దానివల్ల పెద్ద ఎటువంటి ఏమిటో దాని దానివల్ల పెద్ద బలమే ఉంటుంది ఏమైనా నాటుకోలు ఏముంది ఏది కూడా ఇప్పుడు యాక్షన్ చేయకపోతే ఇప్పుడు నాటుకోలు ప్రత్యేకం మీద ఖచ్చితంగా యాక్షన్ చేయించాలి యాక్షన్ వాటికి ఇది వాటికి ఒక ఒక్కొక్క ఒక బ్యాటరేరియ వచ్చేస్తూ ఉంటుంది అవి వచ్చినప్పుడు మొత్తం సడన్గా అన్నీ చచ్చిపోతాయి ఓ దానికి కొంత స్టార్ట్ అవుద్ది ఒక దానికి వచ్చిందంటే మొత్తం అన్నీ అయిపోతాయి అప్పుడు ఏం చేస్తాం అంటే టెరమ్ మెషన్ ఇండీ చేద్దాం మేము ఆ టెరమ్ మెషన్ ఇండేషన్ చేయంతో ఒక దానికి వచ్చినప్పుడు గమనించాలి ముందు మనం గమనిస్తే అది అలా కునుక్కుతూ ఉంటుంది అది కునుక్కున్నప్పుడు మనం టెరమ్షన్ ఇండేషన్ కానీ లేదంటే ఒక టాబ్లెట్ కానీ తెచ్చేస్తే మళ్ళీ ఎండ రికవర్ అవుద్ది అంటే మన దానికి వచ్చింది లేదు మనకి ఎప్పుడంటే ఒక రెండు వేల ఏడు ఎనిమిది టైంలు వచ్చింది మనకి అలా కోళ్ళు చచ్చిపోతు ఏం చేసి మేము యాక్షన్ చేసాం చేతి ఇంకా అప్పుడు రాలేదు ఇంకా పెట్లో పెట్టుకోవాలి పుంజులు పెట్టుకోవాలి పెట్టుకుంటే బాడడం ఇప్పుడు పెట్ల కాసుకుని పెట్లు కొనుక్కుంటాడు దాని గుడ్లు ఉంటాయి గుడ్లు కూడా మంచి రేటుకి వెళ్తాయి ఒక జాతి గుడ్డు అనుకున్న ఐదు అందులో రెండు వందల యాభై దాని క్రేజ్ని బట్టిపోవద్ది అలా కూడా కొద్దిగా యూజ్ అవుద్ది జాతక చేయగలిగి అట్లా జాత కాపాడుకుంటే అండి అది కూడా మంచి ఆదాయమే ఇంకా దాని మధ్య ఉండాలి మన ఇష్టం అంతా ఇప్పుడు మనం అట్లా వదిలే చేస్తే మనం ఏం చేయాలి ఏం చేయలేం నాటుకోడికి మామూలు పీడనుకో చెడ్లు వేసి పెడితే మాట్లాడికి సంబంధించి మామూలు వీటికి కూడా ఈ పా ఈ వేసి దానికి సపరేట్గా ఏమి ఉండదండి అండి వదిలే తెల్లకి తిరిగి మేక నేచురల్గా ఏదంటే తినేస్తూ లేదు ప్రచారం మీద ఇంకేం మరి ఇప్పుడు అనేది మనం తెచ్చేయలేం కదా ఇప్పుడు ఫౌండరీ మీద వేసుకుంటాం ఇంకా మొక్కజొన్న పీసీ కలిపి వేస్తారు అది కొనుక్కుని వాడుకుంటున్నాం ఇంకా బాగానే పని చేయద్దు కాకపోతే ఇంకా ఇదంతా వీడు బయట తిరిగినంత ఇప్పుడు దాని మనం దాన్ని తిందామనుకున్నా కానీ దాని టేస్ట్ మారిపోద్దు నేను ఉండదు కాబట్టి ఇంకా బయటది ఉన్న దానికి దీనికి ముక్క ఇది అవుతుంది మాంసం బలం ఉండదు అది కొంచెం మెత్తకూడదు అంటే అది బాలం ఉండదు దాని దగ్గర ఇంకా అది కూడా పారంతో సమానం షెడ్లో కాకుండా ఇలాగ షెడ్ చేయకండి ఇప్పుడు మన మెసేజ్ అలా మెసేజ్ మెస్లో వేసుకోవచ్చు మెసేజ్ వదిలేస్తే బాగానేది ఎండ తగిలిన వానాకాలం ఏదైనా పాకలు ఉంటే వానాకాలం పాకలు చే వాటిని షిఫ్ట్ లేదంటే మామూలు ఉత్తకాలం అంతా కూడా ఇలాగ మామూలు వదిలేచ్చు అందులో చిన్న పందిలు అయితే అందులో చేరిపోతాయి వానకాలం బాగుండదు అలా కూడా కాకపోతే అంత అధికం కాదాలు రావు అంతే లక్షల్లో గట్రా రావు కానీ ఏదో మనిషి బ్రతకడానికి అలా సరిపోద్దు రాటుకోడానికి రూసింది దాని తర్వాత ఏదైనా తర్వాత కొన్ని పై జాతుల్లోకి వెళ్తే తరికి కోటి పొట్టుకెంచక అందంగా ఉంటాయి మా నడుమై బాగా పల్లం ఉండదు తో దాని ఆకారం వెళ్ళకూడదు ఒక అమస టైప్లో ఉంటుంది అనమాట చూడండి మనం అంశ నావలని తయారు చేస్తారు కదా మన గోదావరి గడ వెళ్తారు చూసారా సేమ్ అలా ఉంటాయి అనమాట దాని విధంగా అలా ఉంటుంది అందానికి అంతే ఎందుకు పెట్టుకోవద్దు అంటారండి పెట్టుకోవచ్చు ఖచ్చితంగా చెప్తున్నాను కదా కష్టపడాలి దాని చేస్తే దానిలో ఆటుపడ్డలే అని తెలిపి తెలిసిందే దాన్ని బట్టి ఇప్పుడు ఒకసారి ఓటం పాఠం అనే కదా అంటారు ఉడిగాయాలి ఊడిపోయినా భయపడకూడదు అది పాఠం అంటే దాన్ని బట్టి మళ్ళీ ఇంకో మెట్టు ఎక్కాలి అడిపోనాడు అయిపోతాడో ధైర్యమంతా ఇంకొక అడుగు ముందుకు వస్తాడు మంచిదే ఎవరైనా పెట్టవచ్చు కదా దీనికి ఏం కావాలంటే ఓపిక కావాలి ఏదో మనం పదే ఏదో పడుకుందాం లేదంటే సార్ తిరుగుదాం ఒకసారి డైరీ ఫారం పెడితే పొద్దున నాలుగు గంటలు లేగాలి సాయంత్రం ఆరు ఇంటి వరకు పని ఉండదు చేయాలి మరి ఓపికతో చేయాలి సిరా పడితే చేయలేం దీనికి అలా చిరాకు పని చేయదు చాలా ఓపిక కావాలి గడ్డి వేయాలంటే ఓపిక కావాలి ఇది ఎక్కడోకో పాలు వస్తాడు పాలు అమ్ముకుంటాడు ఎల్లు వస్తాడు వచ్చి ఆ మట్టి పడుకుంటాడు మళ్ళీ అప్పుడు ఎలా గడికి వెళ్ళాలి వెళ్ళి పాలేరు అక్కడ జీత మిగలాలనుకుంటే మనం మిగలాలనుకుంటే ఆ లేదు అనుకుంటే మనిషిని ఇట్టుకుంటే వచ్చి పడుకోవచ్చు సాయంత్రం వచ్చి పాలు తీసుకోవచ్చు మరి ఆ జీతం మణిపోద్దు కదా ఇలా మనిషిని పెట్టడం పదిహేను వేలు జీతం పదిహేను వేలు తన ఎవడో దూడక్కడ పని చేయలేదు అసలు ఈ పని అంటేనే ఎవడ ఒప్పుకోవట్లేదు